నంద్యాల ఘటన బాధ కలిగించింది. కుటుంబం ఆత్మహత్యపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్న జగన్. ఏపీలో ఉన్నది ప్రజాస్వామ్యమా జగన్ స్వామ్యమా? టీడీపీని కేసులతో భయపెట్టలేరనా బోండా ఉమా? నంద్యాల ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోంది. బాబు గతంలో ఇంత వేగంగా స్పందించారా అని ప్రశ్నించిన బొత్స. టీడీపీ సిగ్గుమాలిన చర్యలు వెంటగడతాం, ఇళ్ల స్థలాలు అడ్డుకుని ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి అనిల్. ఏపీలో 2 గంటలే దీపావళి, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు టపాసులకు అనుమతి. వైఎస్ వివేక హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు, రికార్డులన్నీ సిబిఐకి ఇవ్వాలన్న న్యాయస్థానం. సౌర పవర్ విద్యుత్లో జగన్ మాయ, మేం చేస్తే తప్పని ఇప్పుడు అదే చేస్తున్నారన్న కళా వెంకట్రావు. నంద్యాలలో మరో సెల్ఫీ వీడియో కలకలం, ఎమ్మెల్యే శిల్పారవి అనుచరులు వేధిస్తున్నారంటూ ఓ కుటుంబం ఆవేదన. సలాం కుటుంబాన్ని మింగేశారు, బాధితుల్నే పోలీసులు బెదిరిస్తున్నారంటూ లోకేష్ మండిపాటు. ఎస్విబిసిలో పోర్న్ సైట్ కలకలం, భక్తుడికి అశ్లీల లింక్ పంపిన ఉద్యోగి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2433 చికిత్సలు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. శ్రీవారిని సందర్శించుకున్న రఘునందన్ రావు, యువకుల సహకారంతోనే గెలిచామన్న కొత్త ఎమ్మెల్యే. తెలంగాణ పోలీసుల పనితీరు అద్భుతం, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన మంత్రి. మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటాం, కేసీఆర్ కులాలను చీల్చుతున్నాడన్న బండి సంజయ్. ఎల్ఆర్ఎస్ కు హైకోర్టులో చెక్, రద్దయిన రెవెన్యూ చట్టాన్ని ఎలా అమలు చేస్తారని ప్రశ్న. అశ్రు నయనాలతో అమర జవాన్ల అంత్యక్రియలు, ఏపీలో ప్రవీణ్, తెలంగాణలో మహేష్ కు కన్నీటి వీడ్కోలు. దుబ్బాకలో గెలిచింది బీజేపీ కాదు, టీఆర్ఎస్ పై కసితో ప్రజలు ఓట్లేశారన్న కాంగ్రెస్. హైదరాబాద్ లో 12.8 డిగ్రీల అత్యల్ప టెంపరేచర్, దశాబ్ద కాలంలో 2వ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు. కొమరం భీం జిల్లాలో పెద్ద పులి దారుణం, యువకుడిని చంపి అడవిలోకి లాక్కెళ్లిన టైగర్. బీహార్ ముఖ్యమంత్రిపై తొలగిన సందిగ్ధత, నితీష్ దే సీఎం పీఠమని చెప్పిన సుశీల్ కుమార్. పండుగ కంటే ప్రాణం ముఖ్యం, టపాసుల నిషేధంలో జోక్యం చేసుకోమన్న సుప్రీంకోర్టు. అర్ణబ్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు, మహాసర్కారు చేసింది సరైంది కాదన్న న్యాయస్థానం. ఇక డిజిటల్ మీడియాపై ఆంక్షలు, న్యూస్ పోర్టల్స్ ను సమాచార శాఖ పరిధిలోకి తీసుకువచ్చిన కేంద్రం. కోవాక్సిన్ 3వ దశ ట్రయల్స్ ప్రారంభం, ఇండియాలో 25 ప్రాంతాల్లో 26,000 మందిపై ట్రయల్స్. కరోనా టీకా పంపిణీపై విమర్శలను కొట్టిపారేసిన కేంద్రం, పట్టణాలు పల్లెలంటూ వివక్ష ఉండదన్న ఆరోగ్య శాఖ. భారత్ చైనాల మధ్య తాత్కాలిక ఒప్పందం, 3 దశల్లో ఉద్రిక్తతలు తగ్గించాలని నిర్ణయం. గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసిన ట్రిపుల్ఆర్ టీం, ఆచార్య పుష్ప టీంలకు సవాల్. రాజమౌళికి ట్విస్ట్ ఇచ్చిన వర్మ,
నేను ఛాలెంజ్లకు దూరం, మట్టిని ముట్టుకోనంటూ ట్వీట్. అమెరికాలో విజృంభిస్తున్న కరోనా, రోజుకు 2 లక్షల కేసులు నమోదు. ఎనిమిదవ రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, ప్రభావం చూపిన అంతర్జాతీయ అంశాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.